కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ భీమవరం చేరుకోనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి వినాయకరావు మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే భీమవరం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే భీమవరం బహిరంగ సభకు సంబంధించి ప్రజలంతా కూడా తరలి రావడం జరిగింది. గోదావరి ఉప్పొంగిందా అన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి రోడ్ షోకు అడుగడుగున కూడా ప్రజలు నీరాజనాలు పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద ఉన్న హత్యాయత్నం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి. రాత్రంతా కూడా నిజంగా ఏ విధంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, ఎందుకు జరిగిందంటూ కూడా అందరూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ తరువాత ఆయన కృష్ణా జిల్లాలో తన యాత్రను కొనసాగించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో అందరూ కూడా కృష్ణా జిల్లాలో ఆయన వెంట నడవడం జరిగింది. ఈరోజు మనం గోదావరి జిల్లాలో అడుగుపెట్టినప్పుడు నిజంగా నారాయణపురం నుంచి చూసుకున్నట్టయితే కనుక ఆయన అక్కడి నుంచి నిడమర్ర మీదుగా ఉండి రావడానికి దాదాపుగా ఉదయం 10 గంటల సమయానికి ఆయన తన యాత్ర ప్రారంభిస్తే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఉండి చేరుకుని మరి కాసేపట్లోనే ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతున్న నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణం వద్ద మనతో పాటు జడ్పీడీసీలు కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి చెప్పిన చేద్దాం. సార్, ఈరోజు చూస్తే అడుగడుగున ఎంత ఆలస్యం, ఎంత ఉప్పొంగిన అభిమానం కనిపిస్తుంది. గోదావరి ఉప్పొంగిందా అన్నట్టుగా ఉంది మీ ప్రాంతం అంతా కూడా. ఎందుకు ఎంత అభిమానం చూపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే మా పిల్లల్ని మా కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇవాళ ఒక పేదరిక కుటుంబంలో ఉన్న పిల్లవాడు పై చదువుకి వెళ్ళడానికి ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక సివిల్ దాంట్లో జాబులు సంపాదించడానికి అవకాశం కల్పించాడు. ఇటువంటి దేవుడు మాకు ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, ఎన్ని దాడులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన వెనక్కి తిరిగి ప్రసక్తి లేదు, భయపడే మనిషి అంతకన్నా కాదు. ఎందుకంటే ఆయనకి దాడి జరిగిన 10 నిమిషాల్లోనే మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు తప్ప భయపడాలనో భయపెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం అనేది సింహంతో చెలగాటాడు అని చెప్పి తెలియజేస్తున్నా. మీరేం చెప్తారు, ఈరోజు గోదావరి జిల్లా అంతా కూడా తల్లి రావడం జరిగింది, జనసంద్రంగా మారింది, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి, అడుగడుగున ఆలస్యం అవుతుంది, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్రల కుతంత్రాలు చేసే ప్రతి ఒక్కరికి ఇదే నిదర్శనం. ఈ భీమవరం సిద్ధం సభ నిదర్శనం. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండటం వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన సంక్షేమ పాలనే ఈ రేపు పొద్దున్న జరగమని మే 13 జరిగినటువంటి ఈ ఎన్నికల సంగమంలో ఈ గోదావరి జిల్లాలో అన్నీ ఏకదాటిన ఈ యొక్క ఎవరైతే మూకుమ్మడిగా వస్తున్నటువంటి ఈ దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టి ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అభిమానాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అదే ఇదే ఈ యొక్క భీమవరం సభ నిదర్శనం. ఈ సభకు అశేషంగా తరలి వస్తున్న జనాన్ని చూడండి. ఇప్పటికే రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రోజంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ పండగ వాతావరణానికి నిదర్శనమే ఈ యొక్క రోడ్లు చూడండి కిక్కిరేస్తున్నాయి. మహిళలతో కూడా మాట్లాడని చెప్పిన చేస్తే మహిళా నేతలు కూడా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అపూర్వ స్పందన మీ జిల్లాలో లభిస్తుంది. అడుగడుగున అంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైతే ఇప్పటివరకు కూడా ఉండి చేరుకున్నారంటే, కొద్దిసేపటి కదా ఉండి చేరుకున్నారంటే, కేవలం 30-40 కిలోమీటర్ల బస్ యాత్ర దాదాపుగా 8 గంటల పైగా కొనసాగింది. ఎందుకు ఎంత అభిమానం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే జగన్ అన్న ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వాల కంటే ఎంతో మిన్నైనటువంటి పాలన ప్రజలకు అందించాడు, పేద ప్రజలకు అందించాడు. కాబట్టి ప్రజల్లో ఎంతటి అభిమానాన్ని జగన్ అన్న చోరగొన్నాడు. ఎందుకు ఎంత లేట్ అవుతుంది అంటే ప్రజలు వెళ్ళివెత్తుతున్నారు, పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి తన అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడూ చూడలేదు, ఏ పరిపాలనలో చూడలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకున్నట్లయితే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కూడా పేద ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. కానీ మా జగన్ అన్న ప్రభుత్వంలో పేద ప్రజల కోసం ప్రతి వర్గం, చిన్న వర్గాల నుండి పెద్ద వర్గాల వరకు, అన్ని సామాజిక వర్గాలను, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రాజకీయంతో సంబంధం లేదు, ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పరిపాలనలో ప్రభుత్వ పరిపాలన అందుతున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా అర్హులైన వంటి వారికి, ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే భారతదేశంలో మా జగన్ అన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలను నేను. మేడం, మీరు చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఆయన మీద ఎన్ని కుట్రలు చేసినా కుట్రలకు బెదిరేది లేదు, అదిరేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు.
ఎన్ని కుట్రలు చేసినా నేను ప్రజా పక్షమే ఉంటాను, ప్రజల తరపునే ఉంటాను, ప్రజల కోసమే పోరాటం కొనసాగిస్తాను, ప్రజా సంక్షేమే అన్నది ధ్యేయం అని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఇంతటి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి మీకు దొరికినందుకు మీరేం చెప్తారు? ఈరోజండి నిజంగా కూడా పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధంలా కనిపిస్తుంది ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదల పక్షాన్నే ఉన్నాడు, పెత్తందారులకి ఎప్పుడూ కూడా కొమ్ము కాయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అన్ని పార్టీల వారు ఏకమైనా కూడా ఏమీ చేయలేకపోతున్నామో అని ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడన్న ఉక్రోషతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద జరిగిన దాడి ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న దాడి జరిగినా కూడా ప్రజలందరూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అంత అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి పేదవాడి ప్రతి పేద మహిళ పట్ల కూడా ఆయన ఇది చిత్తశుద్ధితో పనిచేశారు. ఈరోజు ఒక పక్షిని చూసినట్లయితే తను గుడ్లు పెట్టడానికి ముందే గూడు కట్టుకుంటుంది. కానీ ప్రతి మహిళ కూడా అదేవిధంగా తన కుటుంబ అభివృద్ధి కోసం ప్రణాళిక వేసుకుంటుంది అనే ఒక గొప్ప ఆలోచన చేసి ప్రతి మహిళ అకౌంట్లో అమౌంట్ వేయడం దగ్గర నుంచి ప్రతి మహిళకి కూడా పట్టా ఇచ్చే పట్టా ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసి ఆర్థికంగా మహిళలు ఎదగాలి, ఆర్థికంగా మహిళలు ఎదిగినప్పుడు మాత్రమే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఒక గొప్ప సంకల్పం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధానంలోనే ఇంతమంది మహిళల అభిమానాన్ని చోరగొనడం జరిగింది. ఈ అభిమానాన్ని అయితే ఎవరు మనసుల్లోంచి తీసివేయలేరు. రాబోయే కాలంలో కుట్రలు చేసినా ఇక్కడ మహిళల యొక్క మనసులోంచి అభిమానాన్ని ఎవరు చెరపలేరనేది మహిళలు చెప్తున్నారు. మరోవైపున మరికొంతమంది నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఈరోజు చూస్తే కనుక ఉప్పొంగిన గోదావరిలో కనిపిస్తుంది మీ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రోడ్ల వెంపడి రావడం జరిగింది. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి, చాలా ఆలస్యంగా నడిచింది. ఏం చెప్తారు మీరు? జనరల్గా మీరు ఒకటి తీసుకోండి, ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగితే పార్టీల మధ్య జరుగుతాయి, వైసీపీ అనో టీడీపీ అనో లేకపోతే, కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ మాత్రం పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే ఒక యుద్ధంలో ప్రతి ఒక్కరి మనసులో రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే జగన్ గారి మీద దాడి ప్రతి ఒక్కరి మనసుల్ని కలిసిరి వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతో మా పేదల పక్షాన మా పేదల కోసం పోరాడేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా సంఘీభావంగా ఉండాలి, ఆయన మీద ఏకవాలకుండా చూసుకోకూడనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు 1,000 2,000 ఇచ్చితే కానీ రాని జనం ఇవాళ స్వచ్ఛందంగా మేము ఒక ఊర్లో బస్సులు తాళంతో వాళ్లే పెట్టుకుని రావడం ముందు జరుగుతూ ఉంది. వాస్తవం ఇంకోటి చెప్తా ఉన్నాను, ఇవాళ పేదలంటే ముఖ్యంగా బీసీలని బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీసీలని ఎంతైతే వెనుకబాటు చేశారో వెన్నుపోటు పొడిచారో దానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఏదైతే వెన్నుముక పార్టీకి నేను వాళ్ళకి వెన్నుముక ఉంటానని చెప్పారో దానికి ధీటుగా అందరికీ కూడా 50% రిజర్వేషన్ అవ్వడం కానీ ప్రతి ఒక్కటి చేస్తాం ఇవాళ చూస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలను ఒక ఆదరణ పథకం పెట్టి బీసీలు అంటే ఒక ఇస్త్రీ పెట్టులు పాలకాయలు కుట్టి మిషన్లు అని చెప్పి వాళ్ళకి మబ్బి పెట్టే పరిస్థితులు ఆయన చేయడం, కానీ ఈయన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా పరిపాలన అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముంగికే తీసుకురావడం, ఈ నిజంగా సంక్షేమ పథకాలు కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు శ్రీలంక చెప్పుకుంటూ వస్తాడు సీట్ అయిపోతుందని చెప్తా ఉన్నాడు. ఇవాళ అప్పుల్లో ఆయన ఉన్నప్పుడు 6 ప్లేస్ ఉండి వాళ్ళు 17 ప్లేస్కి మన పేదరికంలో 17 ప్లేస్కి తీసుకెళ్ళిన గనుడు వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రిని మనం ఇంకా 20 ఇయర్స్ పాటు మనం చూడాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజాకరణ నీకు ఉంది కాబట్టి ఎంత తండోపతండాలుగా ఇంక తీసుకురావడం. ముఖ్యంగా మరొక విషయం ఈ లోకల్గా గ్రంథిస్తే ఏం చెప్తారు ఇప్పుడు చివరిగా చెప్పండి, ఈరోజు మీ పశ్చిమ గోదావరి జిల్లా మీ ప్రాంతంలో ప్రజలు ఈ విధంగా సభ ఎలా జరగబోతుంది కిక్కిరిసిపోయింది? మరి ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమంతా సిద్ధం ఈ సభా కార్యక్రమానికి. ఈ రోజున జనం పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పెత్తందారులపై ఈ సాగిస్తున్న ఈ పోరాటానికి మరి అందరూ మరి ఈరోజు కలిసికట్టుగా అందరూ ఈ బీసీలు మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఏ విధంగా ముందుకు వాళ్ళని ఎన్నికల్లో ఉండే మరి పదవుల్లో ఉండే వారిని ముందుకు తీసుకెళ్తూ మరి రాష్ట్రాన్ని ముందుకు సాగిస్తూ ఈరోజు పరిపాలన సాగించారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మరి అమానుషం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే మరి మీరు రెచ్చగొడతారో ఆయన పొట్టి విధులని విక్రమార్కుల్లాగా మరి